కేసు అటెండ్ చేస్తున్నాను. అర్థగర్లు డాక్టర్గా చెప్తున్నాను, భోంచేసి నిద్రపో, అదే పొగని వచ్చేస్తాను. ఐ వాంట్ రుద్రాస్ ఆల్ ప్రీవియస్ రికార్డ్స్, వెరీ అర్జెంట్. ఓకే షూర్ డాక్టర్. డాక్టర్ రుద్రా ఎందుకు ఇలా? హిస్ మిస్టర్ భరత్, ఈయన రుద్రాన్ని హాస్పిటల్ తీసుకొచ్చారు. అసలు ఏం జరిగింది? కార్ని రాంగ్ సైడ్లో స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్సిడెంట్ అయింది. చేసిన హోటల్లో నాకు సడన్ గా వీజింగ్, కార్లో ఫార్మసీకి హడావిడిగా బయలుదేరాడు, కానీ తిరిగి రాలేదు. వాడు వస్తాడని రూమ్ లో వెయిట్ చేస్తూ ఉన్నాను. అంతలో మీ కూతురు అనేదో నొప్పిగా ఉందా? భయం వేస్తుంది. భయపడకు, నేనున్నానుగా. అంకుల్? ఆ అంకుల్కి ఏమీ కాలేదు. అదిగో ఆ ఆంటీ అంకుల్ని పక్కనే ఉండి చూసుకుంటున్నారు. హాఫ్ టాబ్లెట్ తీసుకో. ప్లీజ్ సార్. శుద్ర ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? చాలా భయంగా ఉంది డాక్టర్. డోంట్ వరీ, రుద్ర పాత మెడికల్ రిపోర్ట్స్ చెక్ చేసి చూసినప్పుడు అతనున్న కండిషన్కి అస్సలు డ్రైవ్ చేసి ఉండకూడదు. మీకు తొందరగా ఇన్హేలర్ కొనాలన్న ప్రెషర్లో రుద్ర ఫాస్ట్గా డ్రైవ్ చేసి ఉంటారు. యాక్సిడెంట్ జరగడానికి ముందు అతనికి బ్లాక్అవుట్ అయి ఉండాలి. ఎస్, లోకంలో ఎవ్వరికీ అంతుపట్టని విషయం ఏమిటంటే మనిషి మెదడు. ఆపోజిట్ సైడ్లో ఇతన్ని, ఇతని పాపని చూస్తూ యాక్సిడెంట్లో అన్కాన్షియస్ అయిన రుద్ర అతని మనసులో ఏదేదో ఆలోచిస్తూ ఉన్నారు. ఇతని కూతురు తన వల్లే చనిపోయిందన్న గిల్టీ కాన్షియస్ అతన్ని వేధిస్తుంది. హీఈస్ స్టక్ ఇన్ హిజ్ ఓన్ వరల్డ్. తనకంటూ ఓ లోకంలో చిక్కుపోయాడు. ఎన్న తమ్మి, ఓం కావాలా? ఎంత సెడ్యూట్ చేసినా కూడా అతను నిద్రపోవటం లేదు. అతని బాడీ రెస్ట్లో ఉంది, కానీ బ్రెయిన్ హైపర్ యాక్టివ్గానే ఉంది. ఇప్పుడు అతను నిద్రపోలేదంటే ఇట్ విల్ డెఫినెట్లీ లీడ్ టు ఫర్దర్ కాంప్లికేషన్స్.
నాకేం కాలేదురా, నేను నీతోనే ఉన్నాను. రిలాక్స్ ప్లీజ్. ఆ పాపకి ఏం కాలేదు. రిలాక్స్ రుద్రా. సరిగ్గా చూడలేదు. ఐఎమ్ సారీ.